Pegunta Mandala Kendramlo, Telangana Pranta, Upadhyaya Sangam Advaryamlo, Goda Patrika Vidala Chesaru, Upadhyaya Sangam Nayakulu. Isandarbhanga, Telangana Pranta, Upadhyaya Sangam, Chegunta Mandala Adhyakshulu, Challa Lakshman Matlartu, Telangana Rashtra Prabhutvam, Upadhyayula Samasyalu Parishkarinchakunda, Committeela Peruto, Kalayapana Chestundani, Ventane Upadhyaya Samasyalu Parishkarinchalani, Varu Demand Chesaru. Ee Nela 4va Tedina, Anni Mandala Pathashalalo, Stylelo, Nalla Badgelato, Nirasana Vyaktam Chestamani, 6va Tedina Dharnalu, 8va Tedina, Jilla Kendramlo, Dharna, Bike Rally Chepadtamani Telipparu. Ee Karyakramamlo, Pradhana Karyadarshi Surender, Anjaneyulu, Balreddy, Rekha, Amareshwari, Sumati, Madhavi, Ganesh, Radha, Rathod, Chakradhar Sharma, Sunanda, Padmaja Tayatarulu Palgonnaru. Sangam Rashtra Shaka Pilupu Meraku, 4va Tarinadu, Anni Schoolalo, Nalla Badgela Pradarshana, 6va Tariku, Mandala Kendrala Dharna, 8va Tariku, Divisionlo Bike Rally, 11va Tariku, Jilla Kendralo Dharnaku Pilupu Ivvadam Jarigindi. అందులో సందర్భంగా ఈ రోజు మేము పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించి ఉపాధ్యాయుల మేలు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం అణచివేత ధోరణిని మానుకోవాలని కోరుకుంటున్నాం. మా ధర్న బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి 19వ అధికరణ ప్రకారం అందరికీ కూడా వాక్ స్వాతంత్రం ఉంది. సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే మాకు ధర్నాకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అనేక జిల్లాలలో ఖాళీ ఉన్నటువంటి డిఓ పోస్టులను, ఎంఈఓ పోస్టులను, పిహెచ్ఎం పోస్టులను, అదేవిధంగా పిఆర్సీని అప్గ్రేడ్ మొత్తం కూడా వెంటనే పరిష్కరించాలని చెప్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి సర్వీసులు ఇప్పటి కూడా రాలే కాబట్టి అనేక రకాల పదోన్నతులు అయిపోయింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి పదోన్నతులన్నీ కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పిఆర్సీ గడువు కూడా మొన్నటికే 31కి అయిపోయింది. మళ్ళీ కమిటీ వేయడం అనేది ఇది సాగవేద ధోరణి కారణం కాబట్టి ప్రభుత్వం వెంటనే పిఆర్సీ ప్రకటించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా మేలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.